12.5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉపకార వేతనాల కోసం వెయిట్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం, మీరు ఉదాహరణకు తెలంగాణలో పాలన ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది, విద్యార్థుల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది, అదేవిధంగా నిరుద్యోగుల మీద కూడా ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నత విద్యలో 12.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ 12.5 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, డిగ్రీ కళాశాలలు, మరెన్నో ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుతూ ఉన్నారు. ఈ 12.5 లక్షల మంది విద్యార్థులకు సాలిన 2,400 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ ఉన్నత విద్యాలయాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు 5,900 కోట్లు. ఈ 5,900 కోట్లు కేవలం ఈ 2023-24 విద్యా సంవత్సరం వరకే. మరి 2024-25 కూడా కలిపితే దాదాపుగా 8,350 కోట్లు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు, మీ చేతిలోనే విద్యాశాఖ ఉంది, ఎప్పుడన్నా మీరు దీని మీద రివ్యూ చేసిండ్రా? ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు, మరి ముఖ్యంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మరింత ఉన్నత విద్యకు పోవాలంటే, పీజీ కాలేజెస్ కానీ పిహెచ్డికి పోవాలంటే, వేరే రాష్ట్రాలకు పోయి చదువుకోవాలంటే, వాళ్లకు ఈ డిగ్రీ కళాశాలల్లో ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకంటే మీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మా దగ్గర లేవు, అందుకొరకు మేము ఇవ్వడం లేదని అంటున్నారు. చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి? వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకోవాలి? ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్టీ శాఖ మంత్రి లేడు, మైనారిటీ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి? మీరేమో ప్రజల ఫిర్యాదులను నేనే డైరెక్ట్గా ప్రతిరోజు మరి ప్రజాభవన్లో స్వీకరిస్తానన్న మీరు ఇంతవరకు ఒక్కటేసారి ప్రజావాణికి వచ్చిండ్రు. ప్రజావాణిలో ఒక ఆఫీసర్ను కూసబెట్టిండ్రు. ప్రతిరోజు కూడా టర్న్ బై టర్న్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న క్లర్కో లేకపోతే సీనియర్ అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి?